రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మిజోరాంలతో పాటు వాస్తవంగా రాజస్థాన్ లో ఒక సాంప్రదాయం ఉంది అంటే ఒక పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఉంటే ఆ పార్టీ మళ్ళీ గెలవదు ఆ లెక్కన ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈసారి చాలా క్లియర్ గా బీజేపీకి అవకాశం ఎందుకంటే రాజస్థాన్ లో ఉన్న ఎలక్టోరల్ ట్రెండ్ ఇది ఇప్పటిది కాదు చాలా కాలంగా ఉన్న ఎలక్టోరల్ ట్రెండ్ ఇది ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది ఆల్టర్నేట్ గా అది ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ఈసారి వాస్తవంగా ఇది ఒక అవకాశం బీజేపీకి అలాగే అశోక్ గెలాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి కూడా ఉంది మూడవది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి గెహ్లాట్ సచిన్ పైలట్ల పోరాటం బహిరంగమైంది సో ఈ మూడు రకాల కారణాల రీత్యా బీజేపీకి కేక్ వాగ్గా రాజస్థాన్ ఉండాలి కానీ ఇప్పటివరకు అన్ని ప్రీ పోల్ స్టడీస్ సర్వేస్ చెప్తున్నాయి బీజేపీకి ఆధిక్యత ఉంది అని చెప్తున్నారు కానీ కేక్ వాక్ మాత్రం కాదు కాంగ్రెస్ బాగా పుంజుకుంటోంది అశోక్ గెలాట్ యాంటీ ఇన్కంబెన్సీని గణనీయంగా జయించగలిగాడు దాన్ని మార్చుకోగలిగాడు అని వార్తలుస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణం ఏంటి దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న జాగృతలు ఉన్నాయి బీజేపీ స్వయంకృత అపరాధం కూడా ఉంది కాంగ్రెస్ తీసుకున్న జాగృత ఏంటి అంటే అశోక్ గెలాట్ ప్రభుత్వము కోర్స్ కరెక్షన్ చేసుకొని అనేక రకాల కొత్త సంక్షేమ పథకాలతో ముఖ్యంగా ప్రో పూర్ పాలసీస్ తో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోగలిగాడు అది 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇలాంటి వివిధ పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని కొంతమేరకైనా వస్తున్న వార్తల ప్రకారం అయితే చాలా మేరకు ఈ అసంతృప్తిని జయించగలిగాడు అనేది మొదటిది అయితే ఇప్పటికీ ఎమ్మెల్యేలపైన చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది అంటే స్టేట్ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని కొంత తగ్గించుకోగలిగినా కాన్స్టిట్యూన్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ మాత్రం వేటాడు వెంబడిస్తుంది కాంగ్రెస్ అంటున్నారు కానీ అది దాన్ని ఆ సమస్య పరిష్కరించాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన తిరుగుబాటును ఎదుర్కొంటుంది అనేది ఒక సీరియస్ ఛాలెంజ్ గా ఇటీవల ఒక మంత్రి ఆయనకు టికెట్ ఇవ్వాలని అర్థమైతే ఆయన బయటికి వెళ్ళి బీజేపీలో చేరి ఓ రెడ్ బుక్ అనే దాన్ని పట్టుకొచ్చి ఇంకా ఈ రెడ్ బుక్ లో అశోక్ గెలాట్ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది పలానా ఎమ్మెల్యే పార్టీ నాయకుని పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినప్పుడు ఈ రెడ్ బుక్ ని పట్టుకొని వచ్చిన అని ఇలా మొత్తం అసెంబ్లీలో చెప్తే అది దేశంలోనే రెడ్ బుక్ అనేది ఒక ఈడియం అయిపోయింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన బహిరంగ సభలో కూడా ఓ రెడ్ బుక్ మే హై అని మొదలుపెట్టాడు సో అందువల్ల ఇప్పుడు ఒకవేళ అశోక్ గెలాట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించటానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే ఇక రెడ్ బుక్లు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఎన్ని బుక్లు పుడతాయో రెడ్డే కాదు బ్లూ వయలెట్ బ్రౌన్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇట్లా అన్ని రకాల బుక్లు పుడతాయేమో ఆ భయం అశోక్ గెలాట్ ఉంది కాదని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే అది వారి పట్ల అసంతృప్తి వ్యతిరేకత ఉంది ఈ సమస్య కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో చూడాలి ఇక సచిన్ పైలట్తో చాలా లాంగ్ డ్రాన్ బ్యాటిల్ కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్వీన్ అయి మోరాలెస్ వీరిద్దరి మధ్య అన్సెటిలింగ్ సమస్య లేకుండా అంటే ఒక విజిబుల్ డిస్టర్బెన్స్ లేకుండా బయటపడి కొట్టుకోకుండా బజారిన పడి ఫైట్ చేసుకోకుండా ఇద్దరి మధ్య సౌహార్దత ఉన్నట్లు కనిపించేలా అట్లీస్ట్ ప్రజల ముందు ఆప్టిక్స్ అయితే మెయింటైన్ చేయగలుగుతున్నారు కర్ణాటకలో ఇది సక్సెస్ఫుల్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అక్కడ కూడా డీకే శివకుమార్ సిద్ధరామయ్య గ్రూపుల మధ్య పోరాటం ఉన్నా బట్ ఓవర్ ఎన్నికల సమయంలో దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు అయితే అక్కడికి ఇక్కడికి ఇంకా చాలా తేడా ఉంది ఇక్కడ సచిన్ పైలట్ అశోక్ గెలాట్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశాడు అక్కడ కర్ణాటకలో ఆ ప్రాబ్లం లేదు బట్ డెఫినెట్గా అశోక్ గెలాట్ సచిన్ పైలట్ల మధ్య గణనీయమైన సయోధ్యనైతే ఎన్నికల వరకైనా కాంగ్రెస్ అధిష్టానం తేగలిగినట్లుగా కనబడుతోంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉండే అంశాలు
కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఒక సవాలు, అలాగే అశోక్ గెలాట్ ప్రభుత్వం అసంతృప్తిని ఎంత మేరకు తగ్గించుకోగలిగింది అన్నది ఒక సవాల్. కానీ ఇన్ని అవకాశాలున్న బీజేపీ స్వయంకృత అపరాధంతో దెబ్బతింటుంది. కాంగ్రెస్లో అశోక్ గెలాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఉన్నట్లే భారతీయ జనతా పార్టీలో కూడా వసుంధర రాజ అనుకూల వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఇంటర్వ్యూన్ అయి అట్లీస్ట్ ఎన్నికల సమయానికి గెహ్లాట్ పైలట్ల మధ్య కొంత ఆప్టిక్స్ అయినా సరి చేశారు, అంటే సయోధ్య ఉన్నట్లు కనిపిస్తున్నది. కానీ బీజేపీ అది కూడా చేయలేదు. ఇప్పటికీ వసుంధరా సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజెంట్ చేయాలి అని ఆమె వర్గం కోరుతోంది. ఆమె బీజేపీ సొంత బలంతో పాటు ఆమెకు తనకంటూ ఒక బలం ఉన్నటువంటి నాయకురాలు. అయితే ఆమెకు అమిత్ షాకు పడదు. వసుంధరా సింధే ఎస్ అంటే అమిత్ షా నో అంటాడు. సో అమిత్ షా నో అంటాడంటే మోడీ కూడా నో అన్నట్టే. ఇక మోడీ విధానములు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలు ఎవరూ మిగలకూడదు. ఎందుకంటే మోడీ అమిత్ షాలకు జాతీయ స్థాయిలో పోటీగా ఉన్న నేతలు పక్కకు తప్పించారు. అద్వానీ జోషీలను మార్గదర్శక మండలికి పంపారు, నితిన్ గడ్కరీని పార్లమెంటరీ బోర్డును తొలగించారు, రాజ్నాథ్ సింగ్ను సైలెంట్ చేశారు, వెంకయ్య నాయుడును క్రియాశీలక రాజకీయాల నుంచి పంపించేశారు. ఇక ఇటీవల ఇక మిగిలిన అదల్లా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులే. జాతీయ స్థాయిలో మోడీ అమిత్ షాకి ఎవరు పోటీ లేరు. రాష్ట్రాల స్థాయిలో ఉన్నది శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్, అనేకసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. రాజస్థాన్లో వసుంధరా సింధియా. సో వీళ్ళిద్దరినీ కూడా బలహీనపరిచే పని బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తోంది. అయితే పూర్తిగా పక్కకు పెట్టే ధైర్యం చేయలేకపోతుంది. కర్ణాటకలో యడియూరప్పను కూడా ఇలాగే చేయాలని ప్రయత్నించింది కానీ తప్పలేదు. యడియూరప్పను ముఖ్యమంత్రిగా మార్చారు, పక్కకు పెడదామని చూశారు. కానీ యడియూరప్ప అవసరము బీజేపీకి తప్పక మళ్ళీ ఎన్నికల సమయాన్ని ఆయన ముందు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పార్టీకి శివరాజ్ సింగ్ చౌహాన్ అవసరం, వసుంధరాజ్ అవసరం, కానీ మోడీకి అమిత్ షాకు అవసరం లేదు. కర్ణాటకలో పార్టీకి యడియూరప్ప అవసరం, మోడీ అమిత్ షాకు అవసరం లేదు. సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్కు టికెటే ఇవ్వరు అని ప్రచారం జరిగింది. ఆయన తన ఆవేదన బహిరంగ సభలో కూడా వ్యక్తం చేసుకున్నాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అంటూ మాట్లాడాడు. తాను ఇక ముఖ్యమంత్రిగా ఉండడేమో అని తన సన్నిహితుల దగ్గర కన్నీటి పర్యంతమైనంత పని జరిగింది. కానీ లాస్ట్కు ఆయనను ఫైనల్ లిస్ట్లో ఆయన పేరు కూడా పెట్టారు. కానీ ఆయనతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులకు కూడా రంగంలో దించారు. ఇప్పుడు నాలుగో వ్యక్తిగా జ్యోతిరాదిత్య సింధియాను కూడా దించుతా అంటున్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన ముఖ్యమంత్రిగా ఉండకుండా ప్రయత్నం చేస్తారు. తప్పదైతే ఆయనకి ఈయక తప్పనిసరి అయితే ఇస్తారేమో. ఇక్కడ రాజస్థాన్లో కూడా అదే పని. వసుంధరా సింధియాకు పోటీగా అర్జున్ మేఘవాల్ మంత్రిని, అలాగే స్పీకర్ ఓం బిర్లా ఇలా కొంతమంది నాయకులను దించుతున్నారు. ఇప్పుడు 740 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 7 పార్లమెంట్ సభ్యులే ఉన్నారు. మీకు మధ్యప్రదేశ్లో అలాగే 7 ఎంపీలను పెట్టారు. రాజస్థాన్లో 40 అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 7 ఎంపీస్ పెట్టారు. వసుంధరా సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజెంట్ చేయడానికి జాతీయ నాయకత్వం సిద్ధంగా లేదు. వసుంధర రాజాకు పోటీగా బలమైన నాయకుల్ని పెట్టి ముఖ్యమంత్రి ఆమె కాదు, ఆమె ఉండాలనేమీ లేదు, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ విషయంలో ఎలా చేశారో ఇప్పుడు రాజస్థాన్లో కూడా వసుంధరా సింధి విషయంలో అలాగే చేస్తున్నారు. అంటే క్లియర్ మెసేజ్ ఎలక్టరేట్కి ఇస్తున్నారు, పార్టీ నాయకత్వానికి ఇస్తున్నారు. సో శివరాజ్ సింగ్ చౌహాన్లు వసుంధరాజులే ఇక ఉండకపోవచ్చు అని. చివరికి వచ్చే వరకు తప్పనిసరి అయితే ఉంచుతారో గెలిస్తే అది తెలియదు. కానీ ఇప్పటికైతే వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక వసుంధరాజ మద్దతుదారులకు టికెట్లు ఇవ్వడం లేదు. ఇది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది. సో ఇదంతా జరిగితే మరి వసుంధరాజ ఏం చేస్తుంది? బహిరంగంగా పార్టీ పైన తిరుగుబాటు చేసే ధైర్యం అయితే చేయదు, ఆ సాహసం చేసేటట్టు లేదు. కానీ వసుంధరాజ మద్దతుదారులు మాత్రం బీజేపీ విజయానికి అంత ఉత్సాహవంతంగా పనిచేస్తారా, ఎంతూజియాస్టిక్గా పనిచేస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ అశోక్ గెలాట్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడేమో అని సచిన్ పైలట్ వర్గీయులు పార్టీ కోసం పనిచేస్తారా కాంగ్రెస్లో అనే ప్రశ్న ఉంది. ఇప్పుడు బీజేపీలకు కూడా అదే ప్రశ్న ఉంది. అందువల్ల రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనడానికి రాజస్థాన్ బీజేపీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.